బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ కాసేపట్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఏ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేయనున్నారో తెలియజేయనుంది. 50 మంది అభ్యర్థులపై బీజేపీ ఇప్పటి వరకు స్పష్టత అయితే ఇచ్చింది. కాసేపట్లో తొలి జాబితా ప్రకటిస్తామని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. తొలి జాబితాను 50 మంది అభ్యర్థులతో మరి కాసేపట్లోనే ప్రకటించబోతున్నారు. బీజేపీ జాబితా 50 మంది జాబితాలో మనం కొన్ని పేర్లను ప్రాథమికంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం వాటిని ఆ అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బేగంపేట గంగాధర్ గౌడ్, గోషామాల్ పురుషోత్తం, సురారం సురేష్ గౌడ్, అదేవిధంగా జియాగూడకు సంబంధించి ప్రకాష్ ఈ పేరును ప్రధానంగా పార్టీ నాయకత్వం ఖరారు చేసినట్టు, ప్రచారం గాంధీనగర్ సంబంధించి వినయ్, అదేవిధంగా షేక్పేట సంబంధించి విజయ్ కుమార్, ముస్సరాంబాగ్ సంబంధించి విజయకాంత్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మైలారు దేవరపల్లి శ్రీనివాస్ రెడ్డి, కేపీహెచ్పి కాలనీ ప్రతాప్ రెడ్డి, పట్టేనగర్ కృష్ణగౌడ్, ఖరీతాబాద్ వీణా మాధురి, ముస్సరాంబాగ్ కొప్పుల నరసింహారెడ్డి, అదేవిధంగా గడ్డి అన్నారం రామ్ రెడ్డి, వనస్థలిపురం పవన్, బిఎన్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, హిమాయత్ నగర్ తులసి, నాగూల్ సురేందర్ యాదవ్, మాదాపూర్ వినయ్ బాబు, గౌలిగూడ ఆలే సుజాత, జియాగూడ సంబంధించి సాయిరామ్ పేరును, అదేవిధంగా రామ్ నగర్ భరత్ గౌడ్, హయత్ నగర్ వీరేందర్ గౌడ్ వీరేందర్ రెడ్డి, జీడిమెట్ల తారా చంద్రారెడ్డి, చింతల్ నందన్ దినకర్, బాలాజీ నగర్ ఆకుల ఆర్తి, ఈ పేర్లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోనే తొలి జాబితాను 50 మందితో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించబోతుంది. బీజేపీ ఈ రేపటిలోపు పూర్తి స్థాయి జాబితాను సాయంత్రంలోపు విడుదల చేయాలనేది మాత్రం బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే అధికారికంగా ఈ జాబితాను బీజేపీ రాష్ట్ర నాయకత్వం విడుదల చేయబోతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.